मल्हार, ये जो लोग क्रिएटर्स हैं ना, उसमें कुछ लोग वो भी हैं जो क्या खाना चाहिए वो भी कहते हैं। బక్కగా ఉన్న ఓ సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ని పట్టుకొని మోదీ ఏమన్నారంటే, బలంగా అవ్వాలంటే ఏం తినాలో ఇక్కడికి వచ్చిన వాళ్ళని అడిగి తెలుసుకురా బాబు, మరీ ఇంత బక్కగా ఉంటే ఎలానయ్యా అంటూ సరదాగా అన్నారు. కేంద్రం ఆధ్వర్యంలో తొలిసారిగా నేషనల్ క్రియేటర్ అవార్డులు ఇస్తున్నారు. అంటే సోషల్ మీడియాలో స్పోర్ట్స్, టెక్, డ్యాన్స్, ఫిట్నెస్ ఇలా విభిన్న రంగాల్లో కంటెంట్ క్రియేట్ చేస్తూ జనాలను ఎడ్యుకేట్ చేస్తున్న వాళ్లకు ఈ అవార్డులు ఇచ్చారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ అవార్డులు వారంతా తీసుకున్నారు. అయితే ఈ యంగ్ క్రియేటర్స్తో మోదీ మస్తు పంచులు వేస్తూ సరదాగా గడిపారు. क्योंकि लोग मेरा सुन सुन के थक जाते हैं. बिल्कुल सर. अच्छा, थक जाते हैं ना? नहीं 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 नहीं, मैंने बिल्कुल, मैं आपको सुनाती हूँ द रणवीर शो. बधाई हो. तो आज भी कुछ फिटनेस का मंत्र देंगे लोगों को? योगा करनी चाहिए, मेडिटेशन करनी चाहिए. फिर तो ये लोग कहेंगे कि मोदी जी की बात बता रहा है. तो फिर कहेंगे तुम बीजेपी वाले हो गए हो. ఎప్పుడు బిజీ షెడ్యూల్తో గడిపే మోదీ ఇలా సరదాగా మాట్లాడడం చాలా అరుదని చెప్పుకోవాలి. ఇదంతా చూస్తుంటే మోదీ వయసు 70ల్లో ఉన్నా యూత్ను అట్రాక్ట్ చేయడంలో మాత్రం ఇప్పటికీ కుర్రాడే అంటున్నారు ప్రధాని మోదీ ఫాలోవర్స్. कैसे हैं आप सब लोग? थोड़ी सी वाइब भी तो चेक हो जाए.